కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి మన విశ్వాస జీవితాలలో ప్రభు దగ్గరకు వస్తున్నటువంటి ఆశ ప్రభు కొరకు బతకాలి అనే మనకున్నటువంటి కోరిక నిజముగా దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రకారము ఉంటున్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుంచి ప్రతి సోమవారం మనం కొన్ని విషయాలని ధ్యానం చేస్తూ ఉన్నాం. దానిలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో నుంచి ఒకసారి మనం చదువుకుందాం. మన ప్రేమ, క్రైస్తవుడు ఎప్పుడు చూసినా ప్రేమ ప్రేమ అని పాటలు పాడతాడు, ప్రేమ ప్రేమ అని చెప్పుకుంటాడు, ప్రేమిస్తున్నాను ప్రేమించట్లేదని నిందలేస్తూ ఉంటాడు. కానీ వాస్తవానికి వాక్యం చెప్తున్న పద్ధతిలో మనం ప్రేమను కలిగి ఉండకపోయినట్లయితే ఆ మాటే మన మీద తీర్పులోకి నిలబడతా ఉంటుంది. ఒకసారి పరీక్షించుకుందాం. 9వ వచనం నుంచి, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. మనం మొదట పరీక్షించుకున్నాం నిష్కపటంగా నిజంగా ఉంటుందా లేదా అనేది. రెండు, చెడ్డదానిని అసహించుకొని. చెడ్డదానిని పూర్తిగా ఏం చేయాలది? అసహించుకునేదిగా ఉందా లేదా చూసుకున్నాం. మంచిదానిని హత్తుకొని ఉండుడి. మూడవది, మంచిదానిని జాగ్రత్తగా హత్తుకున్నామా లేదా అనే విషయాన్ని విన్నాము. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము నిజముగా సహోదరుని ప్రేమించడం అనేటువంటి అనురాగము కలిగిన జీవితం ఉందా లేదా అన్నది మనం పరీక్షించుకున్నాం. ఐదు, ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. అసలు ఎవరినైనా నువ్వు ఆనర్ చేసేటప్పుడు నీకన్నే అవతలవాడు గొప్పవాడు అనేటువంటి విషయం నువ్వు అసలు నిజంగా చెప్పావా లేదా చూసుకున్నాం. ఆసక్తి విషయంలో ఆసక్తిగా ఉండాలి అనేటువంటి విషయం మాంద్యంగా ఉండకూడదు అనే విషయం నేర్చుకున్నాం. ఏడు, ఆత్మయందు తీవ్రత గలవా. ఆత్మయందు మంచి తీవ్రంగా దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి విషయాన్ని కూడా విన్నాం. నిరీక్షణ గలవారై సంతోషించు. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం నిరీక్షణ గలవారమై సంతోషంగా ఉండాలి. ఎలా నిరీక్షణ కలిగి మనం సంతోషంగా ఉంటామో మరికొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలో నుంచి మనల్ని మనం పరీక్షించుకుంటూ మన జీవితాన్ని స్థిరపరచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి మనందరికీ కూడా నిరీక్షణ అనేటువంటి పదానికి అర్థం ఎవరినైనా అడిగితే ఏం చెప్తారు? వేచి ఉండుట, వెరీ గుడ్. ఎదురు చూచుట, ఎంతవరకైనా, ఇంకా ఆశ కలిగి ఉండుట నిరీక్షణ అంటే. నమ్మకం కలిగి ఉండుట, ఒక మాట ఎవరైనా చెప్తే ఆ మాటని నమ్మేసి ఉండిపోవటం, ఇంకా బాగా. ఈ పదం హిందువులకు తెలిసిన పదమా, ముస్లింలకు తెలిసిన పదమా, లేకపోతే మనకు మాత్రమే తెలిసిన పదమా? క్రైస్తవుడికి మాత్రమే తెలిసిన పదము నిరీక్షణ అనేటువంటి పదం. వాళ్ళు మిగిలిన ఆచారాలను వెంబడించేటువంటి వారు ఆ పదాన్ని మరొక రకాలుగా కొన్ని కొన్ని విషయాలుగా మాట్లాడుతూ ఉంటారు. నిజానికి నేను ఈ మాటను చదువుతుండేటప్పుడు మనం రెగ్యులర్గా వాడేస్తూ ఉంటాం. నిరీక్షణ, ప్రభునంద నిరీక్షణ సిగ్గుపరచబడదు, ఇది అది అని చెప్పేస్తూ ఉంటాం. నిజానికి నిరీక్షణ అనేటువంటి పదానికి తగిన రీతిగా మన హృదయము లోపల నిరీక్షణ ఉందో లేదో అనే విషయం ఎవరిని అడిగినా సరే కొంచెం లోపము లోటుగానే కనపడతా ఉంటుంది. అదేంటో ఈరోజు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనందరికీ ఈ నిరీక్షణ అనే పదం ఎక్కడ ఉంటుందో చెప్తాను. మొదటి థెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, ఎక్కువగా మనం వినేటువంటి పదం ఇదే. 1 థెస్సలోనియన్స్ 4:13, 4:13 థెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, సహోదరులారా, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె. ఏంటి నిరీక్షణ లేని ఇతరుల? మీరు విన్నారా, ఎప్పుడైనా చచ్చిపోయిన దగ్గరికి మీరు వెళ్తే, ఎవరైనా చచ్చిపోయిన దగ్గరికి వెళ్తే ఫస్ట్ పాస్టర్ ఇచ్చే రిఫరెన్స్ ఇదే కాబట్టి గుర్తుపెట్టుకోండి. మొదటి థెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం అనగానే ఎవడు చచ్చిపోయినట్టున్నాడు అన్నది అర్థం. ఏంటి, చచ్చిపోయినోడికి చెప్పలేముగా, శవాలు వినవు కదా, మరి ఎవరికి చెప్తున్నావు? ఆ ప్రదేశంలో బ్రతుకున్న వ్యక్తులతో మాట్లాడుతున్నాం. ఆ వ్యక్తులతో మనం ఏం చెప్తున్నామంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడండి. ఆగండి ఆగండి ఆగండి, ఎవరికి లేదు? ఇతరులు ఎవరు? అన్యులు అంటే ఎవరు? ఏ దేవుడిని తెలియని వాళ్ళు? అందరికీ దేవుడు తెలుసు. ఎవరికి దేవుడు తెలీదు? యేసు అనేటువంటి వ్యక్తిని దేవునిగా ఆరాధించటానికి ఒప్పుకోనివారు, యేసుని రక్షకుడుగా అంగీకరించిన వారు, యేసు అనే నామమునకు ఉన్నటువంటి ఆ విలువను, దైవికత్వపు ఆ శక్తిని ఒప్పుకోవడానికి మనస్సు అంగీకరించని వారు అన్యులు లేక ఇతరులు అని బైబిల్ చెప్తుంది. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా. ఏంటి నిరీక్షణ కలిగి ఉండటం అనేటువంటి మాట యొక్క ఆ పరిపూర్ణమైన విలువ? దుఃఖానికి నిరీక్షణకు మధ్యలో మనకు ఏదో విషయం ప్రభు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని పౌలు నొక్కి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచిద్దాం,
ఏమిటి నిరీక్షణ ఉన్నవారేంటి, నిరీక్షణ లేనివారేంటి, వీళ్ళిద్దరికీ మధ్యలో ఉండేటువంటి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి ఒకసారి ఆలోచిద్దాం. మీ పక్క వాళ్ళని అడగండి, మీకు నిరీక్షణ ఉందా అని. ఏం చెప్తారు వాళ్ళు, నిరీక్షణ ఉందా అంటే ఉందనేస్తారు. నిజానికి ఎలాంటి నిరీక్షణ ఉంది? నేను కొంచెం మరి లోపలికి వెళ్తాను కదా, వాక్యంలోకి వెళ్దాం కదా, అసలు నిజంగా నిరీక్షణ ఉంటుందో లేదో, అసలు నిరీక్షణ అంటే ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. నేను మీతో అన్యజనులకు మనకి ఉండేటువంటి విషయాలలో ఉండేటువంటి ఒక సమస్య అపొస్తలుల కార్యాల్లో ప్రారంభమైంది. యేసు ప్రభువుని అప్పటి వరకు అంగీకరించని పౌలు అనేటువంటి ఒక వ్యక్తి, యేసు అనేటువంటి వ్యక్తిని అంగీకరించి ఇతను దైవికమైన కుమారుడని, అతని బోధ నా జీవితానికి పరమార్థమని, అతను చేసేటువంటి పనులన్నిటినీ నేను చూడకున్నానని నమ్ముతున్నానని, అతడు చెప్పిన పనులు నేను కూడా కొనసాగించాలి అనేటువంటి విషయాలలో పట్టుదల కలిగి, ఆ యేసు దేవుని కుమారుడని మీరు కూడా నమ్ముకోండిరా బాబు అని ఊరు ఊరా తిరుగుతూ మొదలెడుతుంటే అలాంటోడికి వచ్చిన సమస్య ఇక్కడ చూడండి. అపొస్తల కార్యాలు 24:15 Acts 24:15 24:15 ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును రాయబడి ఉన్న అన్నియు నమ్మి నీతిమంతులకు అవినీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణయుంచి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఎంత దారుణమైనటువంటి ఎలిగేషన్ పెట్టారంటే, నాయనా మీరు ఎదురు చూస్తున్నారు, నేను అదే చూస్తున్నాను, అయితే మీరు చూస్తున్న పని వేరు, నేను చూస్తున్న పని వేరు, ఈ రెండు పనులకు మధ్యలో తేడాను బట్టి నన్ను ఏం చేస్తున్నారంటే మతాన్ని భేదంగా ప్రకటిస్తున్నానని చెప్పి నన్ను ఇప్పుడు తీసుకొచ్చారు అని చెప్పాడు. పౌలు విపరీతమైన దెబ్బలు తినటానికి కానీ, అనేకమైనటువంటి తీర్పుల్లో నుంచోబెట్టి అతని మీద అసాసినేట్ చేయటం కానీ, లేక అతను ఆఖరికి చంపించడానికి కావని వచ్చినటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? యేసు ప్రభు చేసిన నేరాన్ని ఎవరైనా చెప్పగలరా? ఏం చేశారు? యేసు సిలువ ఎక్కడానికి మూడు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఆయన ఏమన్నాడు? నేను దేవుని కుమారుడు అని చెప్పాడు. రెండు, నేను దేవునితో ఉన్నాను, దేవుని చూశానని చెప్పాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడో తెలుసా? ఈయన సమస్య ఏంటో చెప్తాను చూడండి ఒకసారి. మరి దీనిలోకి వద్దాం. 26:7 రండి. అపొస్తలుల కార్యాలు 26:7 మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. ఏమంటే ఎవడైనా నిరీక్షణ ఉంచితే మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తారా? ఇప్పుడు సమస్య అదే, నిరీక్షణ ఉంచుతున్నాడు. ఆ నిరీక్షణ వల్ల ఏంటా నిరీక్షణ? కిందవచనం, దేవుడు మృతులను లేపును సంగతి నమ్మదగినదిని మీరేలయించుచున్నారు. అక్క నిమిషం, అసలు ప్రాబ్లం అంతా ఏంటనంటే, పౌలు గారికి వచ్చిన సమస్య ఏంటనంటే, యేసు ప్రభువు చెప్పిన ఆ మూడవ కారణం పౌలుకి మొదటి కారణం అయింది. మీరు పడగొట్టండి టెంపుల్, నేను కడతానన్నాడు. అది సమస్య వచ్చింది. ప్రజలకు ఈ మూడు విషయాలు ఒప్పుకోలే. ఈడేంటి టెంపుల్ని పడగొట్టమంటే ఏంటి? టెంపుల్ దేవుని కొరకు కట్టబడినటువంటి, దావీదు కాలంలో ఏర్పాటు చేయబడితే సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని ఎంతమంది పాడు చేస్తే దానిని నిలబెట్టుకున్నాం మనం, అలాంటి దానిని ఈడు పడగొట్టమంటాడా? అది ఇంతకీ ఆ టెంపుల్ ఏ టెంపుల్? రాళ్లతో కట్టబడిందా? సజీవంగా ఉన్న యేసు గురించి చెప్పబడిందా? యేసు శరీరం గురించి చెప్పబడ్డాడు. మీరు నన్ను చంపుతారు, నేను మూడో దినం తిరిగి లెగిస్తానని చెప్పాడు. అందరూ నమ్మలేదు, కానీ కొంతమంది నమ్మారు. ఆ నమ్మిన వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకున్నారు. ఆ నమ్మని వాళ్ళకి ఆయన వచ్చి కనపరుచుకున్నాడు, మాట్లాడుకున్నాడు, ప్రచురంపరచబడుతుంది. ఏమని, యేసుప్రభు చనిపోయే ముందు చెప్పాడురా, లెగుస్తానన్నాడు, లేచాడు, వచ్చాడు, కనపడ్డాడు, మాట్లాడాడు, తిన్నాడు, కూర్చున్నాడు, బోధించాడు, చెప్పాడు, అలా దీవిస్తూ వెళ్ళిపోయాడు అని చెప్పారు. ఈ విషయాన్ని పౌలు దారిలో కనుక్కొని చూసుకున్న తర్వాత దాన్ని ప్రకటిస్తున్నాడు. అందరూ ఏమంటున్నారంటే, చనిపోయిన ప్రతి ఒక్కడు లెగుస్తాడు అనేది వాళ్ళకు కూడా ఉంది. నేను ఎవరికి ఉంది? అన్యులనే అన్నారు కదా మీరు. ఏంటి ఆ విషయం చెప్తారు. మీరు ఎవరైనా యేసు ప్రభువుని నమ్మకుండా ఉండేటువంటి వాళ్ళు పునర్జన్మను నమ్ముతారా నమ్మరా? ఏంటి వాళ్ళ పునర్జన్మ ఏంటి? మీ ఇంట్లో తాతయ్య ఎవడం చచ్చిపోతే నీ కొడుకు సంవత్సరంలో పెళ్లి చేయాలి మళ్ళీ, లేకపోతే ప్రాబ్లం. ఎందుకంటే ఆత్మ కొడుకు దగ్గరికి వెళ్ళిపోద్ది. 1 ఇయర్లోపు ఎందుకు పెళ్లి చేయాలంటారు? ఎవరైనా అడిగారు ఎప్పుడన్నా? ఇంట్లో ఎవరైనా చనిపోతే అయితే సంవత్సరంలో జరగాలి, సంవత్సరం వరకు జరగకూడదు. కొన్ని నియమాలు, ఎందుకంటే ఆ పర్టిక్యులర్ పీరియడ్లో ఆ స్పిరిటు ఆ గర్భములో ఆవేశించబడుతుంది అన్నది వాళ్ళ నమ్మకం. రెండోది, మగపిల్లాడు పుట్టాడు అనుకోండి, ఏమైనట్టు?
అవో తాత పుట్టించాడంతే, వచ్చాడు మన తాత మన గడిలో వచ్చాడంతే, అదొక ఆనందం. ఒకవేళ అమ్మమ్మ చచ్చిపోయింది అనుకోండి, ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఇంకేటి, మహాలక్ష్మి పుట్టిసింది అంటారంతే. నిజానికి వాళ్ళకు ఉన్నటువంటి జన్మ యొక్క అనుబంధం ఒక ఆత్మ మరొక శరీరం లోపలికి ధరించుకొని మరొక రూపంతో బయటకు వచ్చినప్పుడు వాళ్ళు పునర్జన్మ పొందారు అని చెప్తూ ఉంటారు. ఇది అందరికీ ఉంది, ఎవరికి, బయట వాళ్ళందరికీ ఉంది. నిజానికి మనకుందా లేదా, క్రైస్తవులకు ఉందా లేదా, ఒకసారి అందరూ చెప్పాలి, ఉందన్నారా లేదన్నారా, కరెక్ట్ చెప్పండి. ఏంటో ఒప్పిస్తున్నట్టుంది, ఎవరు లేరు కదా, క్రైస్తవులు ఎవరు లేరు కదా, నువ్వు చనిపోయి తిరిగి లెగుస్తావు లేకపా, మరే లేదంటావు. వాళ్ళు అర్థాలు మార్చుకునేవాడిని విషయం ఒకటేనా కదా, వాళ్ళు లెగిసి వస్తున్నారు మరోసారి పుడతారని చెప్తున్నారా లేదా. అత్యుత్తమైనటువంటి జన్మ మానవ జన్మ, మానవ జన్మలో కనుక నువ్వు పిచ్చి పిచ్చి పాపాలు చేస్తావు, కుక్కలాగా పుడతావు లేదా బొద్దింకలాగా పుడతావు, సింగపూర్లో బొద్దింకలాగా పుట్టేవాడు తాతయ్య అనుకుంటారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క, ఇప్పుడు నిజం చెప్తే వాళ్ళు నమ్మింది మనం నమ్మింది ఒకటేనా, కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటనంటే యేసు ప్రభువు అనేటువంటి పదం వాళ్ళకి మనకి తేడా. యేసు ప్రభువుని నమ్మితే నువ్వు కూడా లెగుస్తావు, ఇది నిరీక్షణ, లెగుస్తావు. సమాధుల దొడ్డుకి ఎందుకు వెళ్ళి అప్పుడప్పుడు చూసి వస్తుంటాం, లేచిపోయారో లేదోనని. మనం పెట్టే తీసుకెళ్ళి అక్కడ లైట్లు డెకరేషన్లు సున్నాలు ఆ పువ్వులు ఆ దండలు ఆ కొవ్వొత్తులు ఏవో పెడతాం కదా. నిజానికి వాళ్ళకున్న నిరీక్షణ మనకున్న నిరీక్షణ పెద్ద తేడా ఏం లేదు, కాకపోతే వాళ్ళు వేరొక జన్మగా బ్రతికి మనతో ఉంటారు అని చెప్తున్నారు. క్రీస్తు ఏం చెప్తున్నాడు, భూమి మీద ఉండవరా పరలోకంలో ఉంటావురా అని చెప్తున్నాడు. అది నిరీక్షణ. ఇంతకు మీరు ఏది నమ్ముతారు, భూమి మీద నమ్ముతారా అక్కడ నమ్ముతారా? మా రాంబాబు ఉన్నాడు కదా, మన డైరెక్టర్ గారు, క్యాంప్ డైరెక్టర్ రాము గారు, వాళ్ళ చిన్నోడు వస్తాడు, అన్నం వచ్చిందా, వాళ్ళ చిన్నోడిని చూడగానే అన్నం ఏమంటే తెలుసా, పుట్టేశాడండి బాబు మా ఆయన అంటది. ఇదేంటి అని అంటే అదే సూపు, అదే చేత, అదే మాట, అదే గేర, అమ్మనాయనో మా ఆయనే ఇడు అంటది మనవాణ్ణి పట్టుకుని. ఏంటనంటే ఆడు అలా పనిచేస్తూ ఉంటాడు. నిజానికి ఆమె హృదయంలో నిండుగా ఆ పిల్లడిని చూసినప్పుడు ఎవడు గుర్తొస్తుంటాడు, అదే జన్మించడం అంటే, మళ్ళీ పుట్టడం అంటే అదే ఆనవాలు, మాటలు, మేనరిజము, కొన్ని కొన్ని పనులు. కానీ క్రీస్తుతో పుట్టినవాడు, క్రీస్తులో మరణించిన వాడు యేసులాగా మారతాడు. ఇది నిరీక్షణ. మీరందరూ వేరే నిరీక్షణ కలిగి ఉన్నారు. మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళందరూ మనకి వెనక వస్తున్నారా లేదా, మధ్యాకాశంలో బోరస్వరం వినబడును, అప్పుడు ప్రభు వారందరినీ మన వారందరినీ తీసుకుని వచ్చును, అప్పుడు మనందరం ఆయన ఎదుర్కొంటాము, మన వాళ్ళు మనల్ని చూస్తాము, ఆ నిరీక్షణ కలిగి ఉండి మీరు ఆదరించుకోండి. ఇదేగా తెసలోనికి పత్రిక. నిజానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ మా ఆయన, అమ్మ మా కొడుకు, అమ్మ మా ఆవిడ ఏం కనబడవు. నీ నిరీక్షణ యేసు యొక్క స్వారూప్యములో మలచబడి యేసు వలే మారడానికి కావలసిన ఒక ఆధిక్యతనివ్వగలదు నిరీక్షణ. ఇది వాళ్ళు అనుకుంటున్నట్టు మనం అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే విషయం పౌలు చెప్తూ ఉంటే మనల్ని తెగదొక్క పెట్టేస్తున్నారు. 28:20 అపొస్తలుల కార్యాలు 28:20 వచనంలో చూడండి. ఈ హేతు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించి తిని ఇజ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. ఎందుకు గొలుసులతో కట్టారు చెప్పండి, నిరీక్షణ. అందరికీ ఏం చెప్తున్నాడు ఈయన, బాబు యేసు ప్రభు ఒకరోజు వస్తాడు, మనందరం లేస్తాము, మనందరం ఒక దోటకు వెళ్తాము, ఓ చోట బతుకుతాము, ఓ చోట జీవిస్తాము, సదాకాలం అక్కడ ఉంటాము. ఆ విషయం మీరు నమ్మండి నాయన, మీరు ఈ భూమి మీద మత్తుకు మాత్రమే మీరు యేసుప్రభుని పట్టుకుంటున్నారు. యేసుప్రభుని పట్టుకుంటే మీకు ప్రార్థనకు జవాబులు వస్తాయని, యేసుప్రభుని పట్టుకుంటే పిల్లలు పుడతారని, యేసును నమ్ముకుంటే జబ్బులు తగ్గిపోతాయని, యేసును నమ్ముకుంటే చావు తప్పించబడుతుందని రకరకాల సూత్ర చిట్కాలు యేసుప్రభు గురించి ప్రకటించబడుతున్న ఈ లోకంలో, నాయన నీకు ఈ భూమి మీద మాత్రం కాదురా పరలోకం. పౌలు ఎక్కడైనా ఒక్క విషయం భూ సంబంధమైన నీకు దొరుకుతుందని ఒక్క మాట చెప్పాడా? ప్రభువు గురించి మాట్లాడిన పౌలు యొక్క ప్రతి స్టాండు పరలోకం గురించి, పరలోకంలో క్రీస్తుతో ఉండడం గురించి. అదే నిరీక్షణ. అసలు ఇతను ఇన్నిసార్లు దెబ్బలు కొట్టి చిత్త కొట్టించుకుని ఇన్ని నొప్పులు పడ్డానికి కారణం ఏంటంటే, అరే నాయన మీరు యేసు ప్రభు గురించి ఇక్కడ చూశారా శిష్యులారా, నేను చూసింది పరలోకం రా, పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ప్రభువు ఈ సృష్టికి కారకుడు, ఆయన గొప్పతనాన్ని చూడండి రా అన్నది చెప్పుకుంటున్నాడు. నిజానికి ఈ నిరీక్షణ ఈరోజు కూడా సంఘంలో ప్రకటించబట్టాల.
ఈరోజు ప్రకటించబడుతుందల్లా మేము ప్రత్యేక ప్రార్థన చేస్తాం రెండు అంటున్నారు తప్ప, నీవు చస్తే పరలోకంకి వెళ్ళే గ్యారంటీ నీకు యేసు ప్రభులో ఉంది రా అని ఎవడు పిలవట్లా. సమస్య అక్కడ మారింది. నిజానికి ఇంత పెద్ద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి మతభేదాలు కలిగిస్తున్నాడని చెప్పుకుని అతని నిరీక్షణను సిగ్గుపరుస్తూ ఉన్నారు. అతని నిరీక్షణను తీర్పులోకి తీసుకొచ్చి పెట్టారు. అతని నిరీక్షణకు సంకెళ్ళు వేసేసారు. ఎందుకనంటే అది అబద్ధం, అది అబద్ధం. మూర్ఖులు ఎలాంటి పరిస్థితులు ఉంటారో తెలుసా? మొట్టమొదట భూమి గురించినటువంటి విషయాలు చూడటం ప్రారంభించినటువంటి మానవుడు తన జ్ఞానాన్ని ఆలోచన చేసి మొదలుపెట్టిన తర్వాత, అంటే మీరు అనుకోవచ్చు కనుక 16, 17, 18 శతాబ్దాల మధ్యలో ప్రపంచంలో ఉన్నటువంటి, ఈరోజు మీరు వాడుతున్నటువంటి ప్రతి వస్తువు యొక్క విప్లవాత్మకమైనటువంటి పునాదులు సైంటిస్టుల ద్వారా దేవుడు జ్ఞానమిచ్చి వాళ్ళు కనుక్కునేలాగా చేసేసారు. టోటల్ ఎర్త్ 16th, 17th century, 18th లోపు అయిపోయినాయి అవన్నీ. ఇప్పుడు ఏమైనా చేసామంటే మనం డెవలప్ చేసాం. ఒకప్పుడు కంప్యూటర్ ఈ రూమ్ అంత ఉండేది. ఇప్పుడు కంప్యూటర్ ల్యాప్టాప్ స్లీక్ మోడల్లోకి తీసుకొచ్చి పెట్టాం. ఇప్పుడు ఇంకా చిన్న ఫోన్ ఇంత ఇంత ముక్క కూడా అలాగ అయిపోయింది కంప్యూటర్ కూడా. అంటే ట్రాన్సిస్టర్స్ యుగంలో నుంచి డయోడ్స్లో నుంచి చిన్న చిన్న ఐసీలకు మారిందే తప్ప కనుక్కున్నదంతా ఆ కారణం. అలాంటి కాలంలో మేధావులు కనుక్కుంటున్నటువంటి కాలంలో భూమి బలపరుపుగా ఉంది అని నమ్ముతున్న ప్రపంచపు జ్ఞానాన్ని సవాలు చేసి నిలబెట్టాడు గెలీలియో. కాదు, ఇది గుండ్రంగా ఉంది, అందుకు ఇలా జరుగుతుంది అని ఓడ సిద్ధాంతాన్ని చెప్పాడు. తెలివైన పండితులు ఏం చేస్తే తెలుసు? కళ్ళు పీకిశారు. అని తీసుకెళ్ళి మా మత సిద్ధాంతానికి నువ్వు వ్యతిరేకంగా ప్రకటిస్తావురా. చూసారా, పౌలు చెబుతున్నటువంటి సిద్ధాంతం మత సిద్ధాంతంగా మారింది. మానవులందరూ కూడా చచ్చిపోతారు, మానవులందరూ కూడా తిరిగి జన్మిస్తారని ప్రజలు మాట్లాడుకుంటున్న కాలంలో మీరు జన్మించరు, మీరు లెగుస్తారు, మహిమ దేహాన్ని ధరించుకుంటారు, ఆ దేహం దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతుంది, దేవుని రాజ్యము వేరు, దేవునితో మనం సదాకాలం ఉంటాము, ఈ విషయాలు మీరు మాట్లాడుకోవాలని చెప్తూ ఉంటే అతన్ని తీసుకెళ్ళి ఈ గెలీలియోని చేసినట్టే చేశారు. అంటే మానవ జ్ఞానములో మానవ సంగతులతో మాట్లాడుతున్న వ్యక్తులు దైవ సంబంధమైన విశ్వాసాన్ని వెంబడించడానికి కష్టంగా కలిగింది. అది నిరీక్షణ అని అంటే. అంతేకాదు, ఆ నిరీక్షణ ఎలాంటి స్థాయిలోకి తీసుకెళ్లిందో ఒక మాట చెప్పాలి మీకు. రోమిల్ క్లాసిన పత్రిక 4:18 ఎందుకు ఈ శ్రమ ఇలా జరిగిందో మీకు చెప్తున్నాను చూడండి. రోమిల్ క్లాసిన పత్రిక 4:18 నీ సంతానం ఇలాగ ఉండునని నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు. అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎవడైనా సరే అతనికి సుమారుగా వయసు కాలము అబ్రహాం కాలంకి వచ్చేటప్పటికి 90-100 మధ్యలోనే ఎక్కువ మంది చనిపోయారు. బహు కొద్ది మంది 100+ జీవించారు అప్పటికి. అంటే ఆ పర్టికులర్ టైం కాలం గురించి, పీరియడ్ గురించి చెప్తున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు ఇక్కడ మనలో ఎవరైనా సరే పెళ్లి చేసుకుని ఒక 2-3 జంటలు ఒకేలాగా పెళ్లి చేసుకున్న సమయంలో మహా 70 వరకు బతికి మీకేం పిల్లలు పుట్టేశారు, వాళ్ళకి పిల్లలు పుట్టేశారు, వాళ్ళకి పిల్లలు పుట్టేశారు. ఈలోపు నువ్వు మంచం మీద నుంచుని నాయన పొళ్ళు ఊడిపోయిన తర్వాత కాలు కదపలేక ఆడ ఎలాగున్నాడు నా స్నేహితుడు అని అడుగుతుంటే అప్పుడు అబ్రహం కనబడుతున్నాడు. ఆ కాలం ఎందుకు సమకాలీనులందరికీ పిల్లలు పుట్టేశారు, భయ్యాక అసలు ఆలు లేదు సూలు లేదు అలాంటి పరిస్థితి. కానీ అబ్రహం అంటున్నాడు నా పిల్లలు పుడతారంటున్నాడు. ఎవడని నమ్ముతాడు? నిరీక్షణ అంటే ఏంటి? చూడడానికి, అనుకోటానికి, ఊహించటానికి, ఎదుర్కోటానికి, నమ్మడానికి అవకాశము లేని పరిస్థితిని ఎదురు చూడగలగడం నిరీక్షణ. అలా ఆవిడ వచ్చి అని ఉంటుంది శారమ్మ, ముసలైనా లేక మొదలైనా ఏంటి పరిస్థితి అని ఉంటుంది. పుడతారే, పుడతారు. ఎందుకు? అప్పటికి ఇష్మాయిల్ కూడా వచ్చాడు హాగర్తో. నువ్వు చెప్పావుగా, హాగర్ దగ్గరికి వెళ్తే దేవుడు ఏమన్నాడు, నా అద్దెది నాది కాదు, నా ఒరిజినల్ నాదే అన్నాడు, కాబట్టి ఉండవే పిల్లలు పుడతారు అని. అంటే ఊరుకోండి అండి, మరి నాకు ముట్లుడిపోయినాయి, ఇప్పుడు నాకు ఎట్లా పిల్లలు పుడతారు? సైన్స్కి విరుద్ధం. నిరీక్షణ సైన్స్కి వ్యతిరేకంగా నిలబడద్ది. సైన్స్ ఇంపాసిబుల్. నేను ఏదో ఒక చిన్న స్టోరీ చదువుతుంటే దానిలో అనిపించింది, ఆమె చాలా బహు భయానకమైనటువంటి శరీరాన్ని అమ్ముకునే వేశ్యా వృత్తిని తీసుకుని బ్రతుకుతుందట. ఒకరోజు ఒక సేవకుడు ఆ క్లబ్లు బయట యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆమె యేసు ప్రభు నమ్మాలా వద్ద తర్వాత చూద్దాం కానీ దా నాతో రా అందంట. చచ్చే తప్పు, నేను అలాంటి పనులు చేయకూడదు,
క్రీస్తు గురించి శుభ నిరీక్షణ ఇలా ఉంటుందని చెప్పి దేవుని గురించి అతను వర్తమానం ప్రకటిస్తున్నాడు. ఆమె తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరితో తన శరీరాన్ని ఇంకొంచెం సంతోషంగా సౌకర్యంగా ఉంచడం కోసం గర్భ సంచి తీయించుకునే ఆపరేషన్ చేయించుకోసుకుని గెలింది. రిమూవ్డ్ హిస్టరాక్టమీ అయిపోయింది, ఆమెలో నుంచి గర్భసంచి తీసేయబడింది. ఈ సేవకుడు మాత్రం ఆమెను టార్గెట్ చేసి, నువ్వు యేసు ప్రభు నమ్ముకోవాలి, నీ జీవితం ఎలా ఉంటుంది, నీ పాపం క్షమించబడుతుంది, నీ పునరుద్ధార జీవితంలో ఉంటావు అని ప్రకటిస్తూ ఉన్నాడంట. ఓ రోజు ఆ పాస్టర్ గారితో దేవుడు మాట్లాడటం, నువ్వు వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకోని వచ్చి చెప్పాడంట. నన్ను నిన్ను పెళ్లి చేసుకోమని దేవుడు చెప్తున్నాడు, రెడీగా ఉండమ్మా అన్నాడు. ఊరుకోవయ్యా నవ్వుతాడు ఎవడన్నాను, ఏ దేవుడా దేవుడు ఎలా చెప్తాడు నిన్ను, నేను చేసే వృత్తి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నన్ను అదంతా నాకు తెలియదు, దేవుడు నేను పెళ్లి చేసుకోమన్నాడంటే సరిగ్గా కనుక్కున్రా వెళ్ళి మీ దేవుడిని అందంట. మళ్ళీ మనోడు వచ్చాడు. విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల, ప్రార్థన, ఎన్ని పదాలే కదా, ఫుల్ ప్రార్థన చేశాడు, దేవుడు కన్ఫర్మ్ ఇచ్చాడు, ఆవిడితే పెళ్లి చేసుకెళ్ళానడంట. వెళ్ళాడు, కన్ఫామ్గా వచ్చాను, నేను పెళ్లి చేసుకోమంటున్నాడు దేవుడు, రా అన్నాడంట. వెంటనే ఆమె, నువ్వు ఇంత బలవంతం చేస్తున్నా కాబట్టి నాకేం అభ్యంతరం లేదు, కానీ నీకు మేక్ ష్యూర్ నా వల్ల పిల్లలు కలగరు, ఎందుకంటే నాకు గర్భసంచి లేదు, నేనే తీయించేసుకున్నాను పలానా డాక్టర్ దగ్గర, నో ప్రాబ్లం రా, దేవుడు చెప్పాడు కదా, దేవుడు చూసుకుంటాడు రా అన్నాడు. పెళ్లి చేసుకున్నారు, ఊరంతా నవ్విరిపోయింది, అవమానపరిచారు, సేవకుని యొక్క విశ్వాసం అబద్ధమన్నారు, అతని నిరీక్షణ తప్పన్నారు, దేవుడే లేడన్నాడు, దేవుడే చెప్పడన్నారు, రకరకాల క్రియలు జరిగిపోయినాయి. ఈమెకు గర్భం వచ్చింది, షీ గాట్ ప్రెగ్నెన్సీ. అంటున్నది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి అంది. పద వెళ్దాం, వెళ్ళారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చూసి ఆమెను చెక్ చేసి, ఎస్ యువర్ ప్రెగ్నెంట్ 5 మంత్స్ ఓల్డ్ బేబీ ఇన్సైడ్ ఉంది అంటే, డాక్టర్ గారు ఇదిగో నా ఫైల్ మీరు చూడటం మర్చిపోయారని ఫైల్ ఇచ్చిందట. అదే డాక్టరు ఆమెను హిస్టరాక్టమీ చేసేసి ఉండడాన్ని చూసి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అందండి, ఇట్ ఈస్ పాసిబుల్ విత్ మై హస్బెండ్స్ గాడ్ అందంట. నా దేవుడు కాదు, నా భర్త యొక్క విశ్వాసమును ఉంచుచున్న నిరీక్షించిన దేవుడు గొప్పవాడు అనంటే, ఆవిడ బయటకు వచ్చి, నువ్వే దేవుడిని ఆరాధిస్తున్నావు చెప్పయ్యా, నేను నా దేవుడిని ఆరాధిస్తాను అందంట. ఇట్స్ ఏ ఇంగ్లాండ్లో జరిగిన ప్రత్యక్షమైనటువంటి విషయం ఇది. ఇది మనుషులకు అసాధ్యం. అబ్రహాముకు పిల్లలు పడతారంటే పరిస్థితి ఏంటి, ఈవిడ గర్భసంచి లేదు, ఆవిడ గర్భసంచి పనిచేయదు, అదే ముట్లుడిపోవడం. ఇక మెన్సురేషన్ ఆఫ్ సైకిల్ ఆగిపోయిన టైంలో సైన్స్కి అతీతంగా పనిచేస్తున్నారంటే, ఎస్ దేవుడు ఏమైనా చేయగలడు. అది నిరీక్షణ, అబ్రహాము నిరీక్షణ. జరగదు అని ప్రజలు చెప్తూ ఉంటే, తోటి సమాజంలో ఎక్కడ జరగకుండా ఉంటూ ఉంటే, వాళ్ళు చావుకు దగ్గరికి వెళ్తూ ఉంటే, వీళ్ళు దేవుని దీవెనకు దగ్గరికి వెళ్తున్నారు, అది నిరీక్షణ. వసదా రాదా నా కండిషన్ సంబంధం లేదు, అవ్వుద్దా అవ్వదా నాకు అవన్నీ నాకు తెలియదు, ఎందుకు నా దేవుడు మాట్లాడాడు కాబట్టి అంతే, నా దేవుడు చెప్పాడు కాబట్టి అంతే, నా దేవుడి ఎందు నేను విశ్వాసం ఉంచుతున్నాను కాబట్టి అంతే. అంటే కార్యాలు జరగడానికి మనం ఉంచుతున్న నిరీక్షణ, నీ మరణానంతరము లేక పునరుద్ధాన జీవములో నీ శరీరాన్ని మహిమ శరీరాన్ని ధరించుకొని దేవుని నిత్యరాజ్యంలో ఉండగలుగుతామనే నిరీక్షణకు వేరు వేరు. నేను మీతో చెప్తున్న విషయాన్ని గమనించండి, ఎంతసేపు అవుద్దా అవుద్ది, ఎప్పుడు అవుద్ది, రేపు అవుద్ది, ఎల్లుండి అవుద్ది, నెల అవుద్ది, సంవత్సరం, అరే ఇది భూమి మీద నిరీక్షణ కాదు. నీ మరణము విలువైన జీవముతో కూడిన నిరీక్షణకు వెళ్ళగలదని నీవు దేవుని ఎందు నమ్మకం ఉంచావా? నిజానికి మిమ్మల్ని ఎవరినైనా అడగండి, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు కదా, బాప్తిజం తీసుకున్నావు కదా, కమ్యూనిక్ తీసుకుంటావు కదా, చర్చికి వెళ్తుంటావు కదా, బైబిల్ చదువుతుంటావు కదా, నువ్వు చనిపోయిన తరువాత కూడా నీకు ఒక జీవితంలో జీవము కలిగిన దేవునితో నువ్వు ఉంటావనే ఆనందానికి నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావా? లేక ఇక్కడ శాంతి, సమాధానం, సంతోషం, కన్నీరు, దుఃఖము, ఆపదలు ఏం ఉండవని దేవుడు నమ్ముకున్నావా అని అడిగితే మొదటి దానికి తలూపుతారు, కానీ రెండో దానికి బాగా ఊపుతారు. ఎందుకు? అది చిన్న విషయం, అది ఏమో ఎవడికి తెలుసు, ఎక్కడైనా మీ ఇంట్లో చచ్చిపోయినాడు ఏళ్ళు వెళ్ళిపోయి, అమ్మా నేను పరలోకంలో హ్యాపీగా ఉన్నానరా తల్లి, కంగారు పడకండి, మీరు ఆడకండి అని ఎవడైనా ఒక్కడు చెప్పాడు వచ్చి? అది ఎంత గొప్ప లోకమో తెలుసా, ఆ దేవునితో ఉండేటువంటి ఆ సంతోషకరమైన స్థలం ఎంత మంచిదో తెలుసా. మళ్ళీ పొరపాటుని ఒక్క నిమిషం కిందకు చూస్తే నేను అది కోల్పోతానేమో అని ఒక్కడు కూడా కిందకు రాలేదు, అక్కడ ఉండిపోయారు అందరూ. నిమిషం చూస్తే కోల్పోతానేమో, అమ్మమ్మమ్మమ్మ వద్దు, మనం కొన్నిసార్లు అలాగే ఉంటాం, కళ్ళు అప్పగించి చూస్తుంటాం కదా, ఎందుకు మన అభిమాన హీరో, మన అభిమాన పాస్టర్ గారు అలా నడుస్తున్నారు అనుకోండి, అది అసలు నిజమా కాదా గిల్లుకుని గిల్లుకుని ఆ క్షణం కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడకుండా మన మైండ్లో అన్నీ. అంత గొప్ప లోకంలోకి మనుషులు అక్కడికి వెళ్తారు అనే విషయం పౌలు ఒక్కడే పట్టుకున్నాడండి, ఆ శిష్యులు ఎవరు కూడా పట్టుకోలేదు. మళ్ళీ అదో విచిత్రం,
ఈయనొక్కడే పట్టుకుని అది ప్రకటిస్తుంటే మనుషులు తీసుకెళ్ళాయని చెత్తగూడేస్తున్నారు, అబద్ధాలు చేస్తున్నారు, తీర్పులు తీరుస్తున్నారు, సంకెళ్ళు వేస్తున్నారు, అబద్ధం అని చెప్పని చెప్తున్నారు. లేదు బాబు ఇది నిజమని చెప్తున్నాడు అతను. రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. ఏంటో ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసము కలిగిన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఇప్పుడు నువ్వు దేని బట్టి అతిశయపడతావు? నిజానికి లోకంలో మీరు దేని బట్టి అతిశయపడతారు చెప్పండి. నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆ బ్రదరు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుని నన్ను వాక్యం చెప్పడానికి రమ్మన్నాడు. నేను ముందే చెప్పాను, నువ్వు ఏమైనా ఎక్స్ట్రాలు భూ సంబంధమైన వాటికి ఏమైనా వాగేవంటే మాత్రం నేను మెసేజ్ మార్చేస్తాను, జాగ్రత్త అన్నాను. అంటే అయ్యే మిమ్మల్ని రమ్మా, నాకు అలర్ట్ చేస్తామా అన్నాడు. సరే రా అయితే వస్తానులే అని వెళ్ళాం. పాపం గౌన్ పాస్టర్లు అందరూ పర్సన్ కూర్చున్నారు, నన్ను కూడా నేను ప్యాంట్ షర్ట్ తోడిని అప్ప మూలన కూర్చోబెట్టారు. అయిన తర్వాత ఒకళ్ళు మరి ఎలా పొగుడుతున్నారంటే సార్కి మరి ఎక్కువ కవర్లు పెట్టించి ఉంటాడు, అందరూ పొగుడుతున్నారు. నేను నా దగ్గరికి వచ్చే ముందు అన్నాను, నువ్వు రా అన్నాను. వచ్చాడు. అసలు నీ నిరీక్షణకు సంబంధించి, నువ్వు సంపాదించుకున్న దానికి సంబంధించిన దేవుని గురించి ఒక సాక్ష్యం చెప్పాను. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏం చెప్పాడు తెలుసా? అదే ఆ హోస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఇప్పటి వరకు నా భక్తిని, నా శక్తిని, నా మోకాళ్ళ బలాన్ని, నా ఉపవాసాన్ని, నేను ఇచ్చినటువంటి ప్రతి దానిని దేవుడు ఎంతగానో హెచ్చించాడని మరి దైవసేవకులు అందరూ చెప్పారు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, ఈరోజు నుంచి భూమి మీద సంపాదించుకున్న దీనిని బట్టి మీరందరూ నన్ను ఇస్తున్నటువంటి విలువ, నా ఆత్మీయతకు మీరు ఇస్తున్న గౌరవం, నా కొరకు నేను చేసిన ప్రార్థన భక్తికి దేవుడిచ్చిన ప్రతిఫలానికి మీరు ఆనందిస్తున్న దానికి నాకు సంతోషంగా లేదన్నాడు. సభ సైలెన్స్ అయిపోయింది. ఏంటి ఎంత సైలెంట్ అయిపోయింది అంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఇవన్నీ ఒకరోజు నేను వదిలేసి వెళ్ళిపోతాను, ఇవేవి నాతో ఉండవు, అందువల్ల పోయేదాని గురించి నేను ఎందుకు మమకారం పెంచుకోవాలి, కానీ నేను ఉండబోతున్న దేశం గురించి నాకు మమకారం ఉంది అని చెప్పాడండి. అప్పుడు దాని మీద నేను వాక్యం చెప్పాను. నిజం చెప్పండి, మీకు గర్వము, గొప్పతనం, విలువ, సంతోషం, ఆనందం, తృప్తి దేన్ని బట్టి చెప్పండి? ఏంటో ఒకసారి కింద పడిపోతే అప్పుడు పనిచేస్తాయి కొన్ని ఫోన్లు. అది పడకపోయినా అని కొడితే తప్ప కదలదు, అప్పుడు కనెక్ట్ అవుద్ది, అప్పుడు దొరికింది అనుకుని మన అలాంటి వాడికి యాపిల్ ఫోన్ ఇస్తే అది మొహం ఫీలింగ్ ఎలా ఉంటాయి? ఆయన మైమే నడుతాడా? ఒక వ్యక్తి జీవితంలో విలువ అనేది నువ్వు ఒక వస్తువుకు ఆపాదించి నువ్వు గర్వపడినప్పుడు అతడు పరలోకం వైపు కన్నులెత్తి చూసి దాన్ని బట్టి నేను గర్వపడుతున్నానంటే ఆ ఆశ, ఆ జ్ఞానం కొంతమందికే ఉంది, నీకు కూడా లేదు. చెప్పుకుంటున్నావు కబుర్లు అంతే. అంటే అతను చెప్పే మాట చూడండి, అతను ఎంత గొప్పగా దాన్ని హైలైట్ చేస్తున్నాడో. మళ్ళీ చదవండి 2వ వచనం. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి నేను అతిశయపడుచు. దేవుని మహిమను బట్టి ఎలా చూడాలి అని అడిగాను అంటే ఎవడో వచ్చి, అయ్యా నువ్వు అయితే భలే చూసేసావు దేవునికి సంబంధించిన, నేను నీకంటే ఇంకేం అక్కర్లేదని అర్థమైపోయింది, సరే సంగతేయండి మిమ్మల్ని ఏమన్నా యోగి వేమనలాగా అయిపోమంటావా అన్నాడు అంట వచ్చి. అప్పుడు నువ్వు వేమన అవ్వక్కర్లే, కానీ బైబిల్ చెప్తున్న తర్వాత వచ్చిన చదువు. అంతేకాదు శ్రమ ఓర్పు, నీకేమొస్తుంది తెలుసా? శ్రమ ఓర్పును. ఫస్ట్ శ్రమ తెస్తాడు దేవుడు, నెక్స్ట్ ఏమవుతుంది దానివల్ల నీకేమొస్తుంది? ఓర్పు వస్తుందా? తిరిగే ఓర్పు వస్తుందా? నిజానికి శ్రమ చాలామందికి తిరిగే ఓర్పునిస్తుంది. ఎందుకో తెలుసా? నన్ను ఎవరో వచ్చారు, కేవి కోటపాడు నుంచి వచ్చిందంట ఆవిడ. ఏంటనంటే మీ దగ్గరికి వెళ్తే ఆ సమస్యకు దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు పరిష్కారం ఇస్తాడని నాకు ఒక సిస్టర్ అనకాపల్లో చెప్పింది. అంది ఈ తిరుగుడు పట్టి నిరీక్షణతో వచ్చింది. ఈ రకంగా తిరగడానికి ఓర్పు కాదు వచ్చేది, ఆ ఓర్పు, ఆ శ్రమ అలాగే ఉంటుంది. అది చులకనగా చూసేలాగా చేస్తాడు దేవుడు, దాన్ని ఎదుర్కొనేలాగా చేస్తాడు, దాని నీ ముందు శ్రమ తల ఉంచుకునేలాగా చేస్తాడు, ఆ అవమానం నీ ముందు ఏడ్చుకునేలాగా చేస్తాడు. నువ్వు ఏడవు, అవమానం ఏడుస్తుంది. నిన్ను సిగ్గుపరిచిన వాళ్ళందరూ దుఃఖపడతారు, నిన్ను నలగగొట్టిన వాళ్ళందరూ ఏడుస్తారు. వాళ్ళ ముందు దేవుడు నిన్ను గొప్ప చేసినప్పుడు శ్రమ ఏమైపోతుంది చెప్పండి? అక్కడ ఆ ఓర్పుకు తగిన ప్రతిఫలం పొందేస్తావు. రెండు, ఓర్పు పరీక్షను. అప్పుడు ఆ ఓర్పు ఏం చేస్తుంది? నెక్స్ట్ పరీక్ష, మళ్ళీ కొత్త కొత్త పరీక్షలు పెడతా ఉంటుంది. అసలు నువ్వు నిలబడతావా లేదా, ఉంటావా లేదా, అవుద్దా లేదా, చూద్దాం అనిపిస్తూ ఉంటుంది. పక్క వాళ్ళందరూ పాస్ అయిపోతూ ఉంటారు, నీ పరీక్ష ఫెయిల్ అయిపోతూ ఉంటావు. దేవుడు ఏమనుకుంటాడు? ఎక్కడ ఫెయిల్ అవుతావో దాన్ని నిన్ను పాస్ చేయడం కోసం ఎక్కువసార్లు పరీక్ష పెడతా ఉంటాడు. నీకేమనిపిస్తుంటుంది? చిచ్చి ఏటి దేవుడు,
అందరు చూడు, ఆళ్ళు చూడు, వీళ్ళు చూడు. అబ్రహంకి వచ్చిన పరీక్ష అదే, అందరు సారం వచ్చి అంటదే, ఏమ్మా ఈ నెల కూడా లేదు, పిల్లలు పుట్టిన వాళ్ళని అడగని చెప్తారు, ఈ నెల కూడా లేదు, వచ్చిందా, ఈ సప్పుళ్ళు ఉంటాయి, గొప్ప వైలెంట్గా ఉంటాయి. దేవుని యందు నిరీక్షణ, ఆ పరీక్షలు ఎక్కువ ఎక్కువ అయిపోతుంటాయంట. పరీక్ష ఏం చేస్తున్నప్పుడు పరీక్ష నిరీక్షణను అక్కడ తీసుకెళ్ళద్దండి. నువ్వే పరీక్షకి వెళ్ళినా నీకు ఒకటే చెప్తాడు, ఏంటంటే అమ్మా అది వచ్చినా రాకపోయినా నీకు పరలోకంలో కూర్చోబెడతాను నాన్న, అది నిరీక్షణ. నీకు ఇది వచ్చేస్తుందా రాదా నేను గ్యారంటీ ఇవ్వను, అవ్వుద్దా లేదా తెలీదు, పాస్ అవుతావా అవ్వా తెలీదు, పుడతారా పుట్టరా తెలీదు, పొంతవో లేదా తెలీదు, బాగవుద్దా లేదా తెలీదు. కానీ ఏమవుద్ది, ఇంటర్నెట్లో ముగ్గురు పిల్లలు చనిపోయిన పోగొట్టుకున్న తల్లి చెప్పిన సాక్ష్యం ఉంది. రీసెంట్గా క్రిస్మస్ టైంలో ఆ డెకరేషన్ చేసుకోవడానికి వాళ్ళు అక్కడ ఉండగా ఆ ఇల్లు ఫైర్ అయ్యి మొత్తం జన్, ఆవిడ చెప్పిన సాక్ష్యం వినండి, ఆవిడ మాటలు వినండి. నిజంగా అదొక నిరీక్షణతో ఆవిడ మాట్లాడుతున్న మాటల్లో, ఆ వీడియో నేను చాలా పెద్దగా చేసి చూశాను, ఆ కళ్ళలో ఏమైనా గొంతులు ఏమైనా జీర కానీ బొంగు పోవడం కానీ మనకు కూడా ఉంటాయి కొన్నిసార్లు, సారీ అంటాం కదా, అలాంటి ఏం లేవు అక్కడ. ఒకే ఒక తన్మయత్వంతో నా పిల్లలు నా ప్రభు దగ్గర ఉండగా నాకేంటి, అదండి శుభ నిరీక్షణ. నువ్వు అంటావు చూడు మా పిల్లోడికి ఎందుకు చంపేశాడో, మా వాడు అంటూ ఉంటాడు మా రమణ బాబు ఎప్పటికీ అదే గోళ, ఎందుకు చంపేశాడు, నువ్వేగా పేరు పెట్టావు, నువ్వేగా ప్రార్థన చేసావు, నువ్వేగా అలా చేసావు, ఆడికి అలాగెందుకు అయిపోయింది, ఇంకోలాగా అవ్వచ్చు కదా, ఎలాగైనా వెళ్ళింది అక్కడికే. నీ నిరీక్షణ నీకు అర్థం కాని నిరీక్షణ అంతా ఏంటంటే, నా ప్రభువు ఇచ్చి నా ప్రభువు తీసుకుని పరీక్ష నీకు అక్కడ నిరీక్షణకు తీసుకెళ్తుంది. పరీక్ష నిన్ను పాస్ అవ్వదు, పరీక్ష నిన్ను పాస్ చేయదు, నిన్ను ప్రభువు మీదకి వెళ్ళేలాగా చేస్తుంది. పరీక్ష నీకు విజయాన్ని ఇవ్వదు, నిన్ను ప్రభువులో నుంచి అలాగే చేస్తుంది. పరీక్షలు నిన్ను సంతోషపరిచే ఫలితాలను ఆశించనివ్వదు. ఆ ప్రతి పరీక్ష కూడా దేవుని మీద ఇంకా 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 నిలబడడానికి ఉపయోగపడుతుంది. కారణం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఆ పరిపూర్ణమైన పరీక్షలు ఉన్నాయి చూసారా, ఆ పరీక్ష దేవుని దగ్గరకు వెళ్ళే కొద్దీ శ్రమల యందు నువ్వు అతిశయపడేలాగా చేస్తుంది. చదవండి కంటిన్యూషన్. నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందున అతిశయపడదుము. అసలు నిరీక్షణకు మూలం ఏంటి చెప్పండి ఇప్పుడు, శ్రమ. శ్రమ వచ్చినప్పుడు నీకేం పెరుగుద్ది ఆటోమేటిక్గా, అల్టిమేట్గా నిరీక్షణ పెరిగిపోవాలి, గొప్ప నిరీక్షణ పెరిగిపోవాలి, ఎంతో నిరీక్షణ పెరిగిపోవాలి. అబ్రహాముతో మాట్లాడేటప్పుడు శారమ్మ చెప్పిన ప్రతి మాటని ప్రతి నెల అబ్రహాం ఒక మాట చెప్పుకుని ఉండేవాడు. ఏమంటాడో తెలుసా, ఓయ్ పెద్ద ఆయన అనగానే దా ఇట్రా, మన ఇద్దరం అలా రెండుసార్లు అన్నం తిన్నావా, దా వాకింగ్కి వెళ్దాంరా అని అలా భుజం మీద చేసుకుని ఆ ముసలిది ముసలోడు ఎవరెవరు అబ్రహం తాత శారమ్మ అమ్మ కర్ర పట్టుకుని నడుమొంగిపోతున్న టైంలో అలా వెళ్తుంటే ఆ నక్షత్రాలు చూడవే అని ఉంటాడు. నువ్వు మరీను మనకి ఇదేగా మూలుగు, శారమ్మ అసలే అనుమానవరాలు, బలహీనరాలు, గొడ్రాలు, మాటలు 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 మాటలు, చెవులు 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 చెవులు. అబ్రహం అంటున్నాడు నీకు తెలియదు కానీ నాలో పవర్ ఉందని నాకు అర్థమవుతుంది, అక్షత్రాలు చూసినప్పుడు జనం ఇలాగవుతారన్నాడే దేవుడు, మనలాగా అవుతారన్నాడే, ఎంతమంది విస్తారని. అబ్రహమా సిగ్గు ఉండాల, నవ్వడానికి నమ్మడానికైనా మాకు ఏమైనా ఉండాలి అసలు ముందు వెనక ఉరుక. ఇసుక ఎలా పట్టుకుని నీ చేతులు పెట్టు, నీ చేతులు పెట్టు అని దోసిట్లు వేసిండేవాడు. ఏంటి బామా ఇసుక వేస్తున్నావు, నీ కడుపులో ఇసుకేస్తే రాలినన్ని రేణువులన్నీ ఉన్నారే పిచ్చిదానా, దేవుడు చెప్పాడే నమ్ము. నిరీక్షించటానికి శ్రమలు పడకుండా అతనికి 100 సంవత్సరాల దగ్గరికి రాకుండా ఆ కార్యం చూడలేదో, నువ్వు హాస్పిటల్ తిప్పుతున్నానని ఏడుస్తున్నావు, నువ్వు పరిస్థితులు దాటిపోతున్నావని చూస్తున్నావు, కోర్టులో నుంచి కోర్టులోకి సమస్యలు వెళ్ళిపోతున్నాయని చూస్తున్నావు, ఏం జరిగింది, ఏం చేశారు, ఎక్కడున్నాడు నీ దేవుడు, ఏం నీ ప్రార్థన ఏనడా, ఏం మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అందరికి అవుతుంది, నీకెందుకు అవ్వలేదు, ఏ నువ్వు ఆ చచ్చే కదా. యేసుప్రభు అంటున్నాడు అబ్రహాము చూడండిరా నా మీద ఉన్నాడు, ఆయన నిరీక్షణ ఎప్పుడు సిగ్గుపరచదయ్యా, ప్రతి శ్రమ కూడా చులకనగా చూశాడంట. చదువు పదం,
పరీక్ష నిరీక్షణలు కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదు. అసలు ఎలాగ అతిశయపడండరా? ఏమిటి అతిశయము? చదువు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? భూమి మీద తెచ్చుకునే వాటి గురించి కాదలరా. ఇక్కడ ఏమి పొందకపోయినా, ఏది నువ్వు అనుభవించకపోయినా, ఏది సంపాదించుకోకపోయినా, ఏది కలిగి ఉండకపోయినా, ఏది ప్రజలకు ఇదిగో నా దేవుడు చేశాడని చెప్పలేకపోయినా, నీ నిరీక్షణ పరలోకంలో సీటు మాత్రం గ్యారంటీ చేసేస్తుంది. అది నిరీక్షణ. నిశ్చయముగా నీ నిరీక్షణను సిగ్గుపరచకుండా ఆయన అక్కడికి తీసుకుని వెళ్తానని చెప్తున్నాడు. చూడండి 15వ అధ్యాయంలో 13 రోమన్స్ 15:13 కాగా, ఈ వచనం చాలా ఇంపార్టెంట్ విషయం, జాగ్రత్తగా తీసుకోండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు, పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారమగుటకు, నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగా. ఎందుకు దేవుడు ఈ విషయంలో సమస్త ఆనందంతోను సమాధానంతోను నింపాలో తెలుసా? ఇక్కడ అదే మాట ఉంది. 11వ వచనంలో అంటాడు, అన్యజనులారా ప్రభువును స్తుతించండి, సకల ప్రజలు ఆయన కొనియాడబడుతును గాక అని చెప్పొచ్చు. ఆ కింద వచనం చెప్తున్నాడు, యెషయలో నుంచి చిగురు అనగా అన్యజనులు ఏలుటకు వచ్చేవాడు వస్తాడు. ఆయన ఎందు అన్యజనులు ఏం చేస్తారు? అన్యజనులు అనగా మనము. ఈ ప్రపంచాన్ని దేవుడు రెండు వర్గాలుగా విభజించాడు. ఒకటి ఆయన రక్తంలో పుట్టిన వంశము, రెండు మిశ్రితమైన జనముగా మారిన రెండవ జనము, అంటే హెబ్రియులు లేక యూదులు, రెండవది అన్యజనులు. యూదుల దగ్గరికి వెళ్ళి మనం ఎవరన్నా మాట్లాడాలనుకోండి, ఆన్యులు. మనం ఇప్పుడు ఏమయ్యాం? దత్తత ద్వారా, దత్తపుత్ర ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా మనమేమయ్యాం? ఇప్పుడు దత్తత తీసుకున్న పుత్రులుగా మారిపోయాం. మనము దత్తత పుత్రులం అవడం వలన మనకు యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళని మనం ఏమంటున్నాం? ఇప్పుడు ఆన్యులు అంటున్నాం. ఓకే, సో అన్యజనులు అనేటువంటి పదము హెబ్రియులకు యూదులకు లేని వారికి ఈ రెండింటికే మరీ సరిపోయింది. ఇప్పుడు మనమేం చెప్పాలి? రక్షించబడ్డవారు రెండవ గుంపు, రక్షించబడని వారు అన్యజనులమైన మనము దేవుని యందు నిరీక్షణతో నడిపించబడుతున్నాం అనే విషయం చెప్తున్నాడు. అందుకు ఇప్పుడు చెప్తున్నాడు, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది నిరీక్షణ గలవారు. ఆగండి, పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలి చెప్పండి. ఇప్పటి వరకు మనకున్న కాన్సెప్ట్ అంతా పరిశుద్ధాత్మ ఎందుకు? పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు. పాపము గూర్చి ఒప్పింపజేసిన వాడు నీతితో బ్రతికించడానికి నీకు సహాయం కూడా చేస్తాడు. రెండవ విషయం, పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి పరలోక సంఘులు చెప్తాడు. భూమి మీద చెత్త చెప్పడం, పనిహిమాలిన విషయాలు చెప్పడం, వాటి గురించి పట్టించుకోవద్దు, వాటి గురించి ఆత్మ అనేటువంటి మోసానికి వెళ్ళిపోకండి. మూడవది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి మనలో కృపావరాలు పనిచేసిన, ఆత్మఫలాలు పనిచేసిన, నిరీక్షణకు సంబంధించినటువంటి పరిచర్య వరాలు ఫలాలు పనిచేసిన, ఇంకా వాక్య సంబంధమైన ఇంకేమైనా పనిచేసిన, వీటన్నిటినీ పక్కకు తీసి పరిశుద్ధాత్మ దేవుడు నీకేం కలిగిస్తాడో తెలుసా? పరలోకానికి సంబంధించిన నిరీక్షణతో గొప్ప ఆనందాన్ని నింపుతాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు, ఒక సిస్టర్ గారు వచ్చి భాషలో మాట్లాడుతూ మోకాళ్ళు మీద దీకేస్తుంది చివరి నుంచి ఆ చివరికి బ్లడ్ చుక్కలో, ఏంటమ్మా ఎంత బాధపడిపోతున్నావు అంటే ఆత్మ వచ్చినప్పుడు నాకు తెలియట్లేదండి అంది. సరే ఏంటి నీ బాధ ఏంటి? ఆత్మ వచ్చింది, నువ్వు గెంతావు, చప్పట్లు కొట్టావు, అరిచావు, కేకలేసావు, ఇవన్నీ దేవుని ఆత్మ నువ్వు అనుకుంటున్నావా అని అంటే, ఖచ్చితంగా సార్ నేను ఉత్తప్పుడు మామూలుగానే ఉంటాను, ఆ టైంలోనే నాకేమవుతుందో తెలియదు. అలాగైతే పరిశుద్ధాత్మ కాదు. ఏ టైంలో వస్తుందో నీకు తెలియకపోతే పరిశుద్ధాత్మ కాదు. రెండు, ఆ పరిశుద్ధాత్మ సంబంధించినటువంటి విషయాలలో ఆ యొక్క ఆ ఆత్మ తాకిడిని నువ్వు తట్టుకోలేకపోవటమే కాదు, నువ్వు మరణిస్తే, పొందుకోకపోతే, అందుకోకపోతే, జరగకపోతే నువ్వు దేవుని యందు విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండగలవా అని అడిగితే అస్సలు వాళ్ళ జీవితాల్లో ఏవి లేవు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క ఆనందం నీకు ఒక నిరీక్షణను కలిగిస్తాయి. ఆ గొప్ప నిరీక్షణను కలిగిస్తుంది. ఆ గొప్ప నిరీక్షణ ఏంటి? నేను ప్రభువుతో సదాకాలం ఉంటాను, ప్రభువులో నిలిచి ఉండగలను, పరలోకంలో నేను నిలవగలను. నీకు ఒక మాట చెప్పాలి, యేసుక్రీస్తు క్రైస్తవ విశ్వాసానికి మూలాధారమని మనందరికీ తెలుసు కదా. ఏ విషయాల్లో మూలాధారమో నేను మీతో చెప్తాను. మొట్టమొదటిగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు చెప్పండి? శరీరధారిగా వచ్చాడు, కన్యక గర్భంలో పుట్టాడు. ఆయన 33 సంవత్సరాలు సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు, బోధించాడు, తిన్నాడు, తిరిగాడు, ఉన్నాడు, చూశాడు, చనిపోయాడు. చనిపోవటం ఎలా చనిపోయాడు? మన కొరకు మన స్థానంలో మనకు బదులుగా సిలువు మీద రక్తం కార్చాడు. ఆయన చనిపోయాడు, ప్రాణం పెట్టాడు. తర్వాత ఏం జరిగింది? ఆ సిలువు మీద నుంచి ఆయన దించి మనం ఏం చేసాం? పాతిపెట్టాం. పాతిపెట్టబడిన తర్వాత ఆయన 3 రోజులు ఏం చేశాడు? ఆయన పునరుద్ధరణ తిరిగి లేచాడు. ఇది
పార్టీయే, క్రిస్టియన్ ఫెయిత్ పార్టీయే. ఇప్పుడు పార్ట్ బి నిరీక్షణ. ఏమిటా నిరీక్షణ చెప్తాను. పార్ట్ బి, ఆయన ఎలాగైతే ఆరోహణం అయ్యాడో అలాగే మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తాడా రాడా? బెక్కలను అడగండి, వస్తాడా? ఎప్పుడని అడగండి, చెప్పలేడేవాడు. విస్తారమైన నిరీక్షణ ఏంటంటే ఆయన వస్తాడు. ఓకేనా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చే గ్యారంటీ అదే, వస్తాడు, ఆయన వస్తాడు. నెంబర్ వన్. రెండు, మనలందరినీ తీసుకెళ్తాడు, తీసుకెళ్ళడా? అడగండి పక్కల్ని, నువ్వు వెళ్తావా అని అడగండి. అదే కదా డౌటు. ఇప్పుడు డౌట్ అంతా ఏంటి? నువ్వు వెళ్తావా, నువ్వు పర్లోకి వెళ్తావా, వెళ్తావా అనగానే నువ్వు వెళ్తావా? అబ్బా, మనోడు అంటున్నాడు మీరు పాస్ గారు కదా అన్నాడు. అయ్యా, పాస్ గారని, పాస్ గారు చర్చని, పాస్ గారు కొడుకు అని అస్సలు రికమెండేషన్ ఉండదు ఆయన దగ్గర. అందరిని తీసుకెళ్తాడు, అదొక నిరీక్షణ. ఓకే, రెండోది. మూడోది, ఆయన అక్కడికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 19:7 అందరూ వచ్చి అడిగారు, బాబు అంతా బాగానే ఉంది కానీ మేము అన్నీ వదిలేసి వచ్చాము, మరి మా సంగతి అని అడిగాడు పేతురు. అసలు మనోడు స్పీడ్ కదా, ప్రభు కూడా ఏం మాట్లాడు, ఏం తగ్గలే, అరే బాబు నువ్వు అన్నీ వదిలేసి వచ్చావు కదా, నేను నీకు ఏం చేస్తానో చూడు అన్నాడు. చూడండి ఒకసారి 19:28-29 దగ్గర, 27 నుంచి పేతురు, 28 28 దగ్గర చదివే. యేసు వారితో ఇట్లాడెను, ప్రపంచ పునర్జన్మ నందు. ఆగండి ఆగండి, ఏం చెప్పాడు? ఇప్పుడు వరకు అది ముట్టుకోలేదు ఎవరు మనం. ఎప్పుడు? ప్రపంచమంతటిని తిరిగి లేపుకొని జీవింపచేసే ఒక రోజుంది. మత్తయి సువార్త 19:28 ప్రపంచమంతా తిరిగి ఏమవుతుంది ఒకరోజు? పునర్జన్మ యందు. ఇప్పుడు కాదు పేతురు, ఇప్పుడు రావు, ఇప్పుడు నీకేం రాదు. ఏమొస్తుందని యేసు ప్రభువు తెలిసి చెప్పండి, పేతురుకి ఏమి ఇస్తాడు? నెక్స్ట్ డిస్కౌంట్స్ ఏంటి, ఆఫర్స్ ఏంటి పేతురుకి చెప్పరే? జీవితకాలం ఏడుపు, నెక్స్ట్ ఆ గిల్టీ ఫీలింగు, నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ చెదగొట్టేయడం, నెక్స్ట్ చంపేయడం. విస్తారమైన నిరీక్షణ కలిగిన శ్రమలు అతని ముందున్నాయి. ప్రభు అది అంటున్నాడు, నీకు ఇదన్నీ వచ్చినా కూడా నువ్వు అయితే మాత్రం వీటేటిని చూడకుండా నువ్వు నా దగ్గరికి రావడానికి నేను నీకు ఒక బోనస్ పాయింట్ ఇస్తున్నాను. పేతురు ఏంటో చెప్పుకో అని చెప్పి చెప్పాడు. ఏమని? ప్రపంచ పునర్జన్మయందు, పునఃస్థితి స్థాపనయందు, అంటే ఏదైతే గతించిపోయిందో, ఏదైతే కనపడలేదో, ఏదైతే ఉండలేదో, ఏదైతే నువ్వు ఊహించలేవో, దానిని తిరిగి చేస్తాడు దేవుడు. అది శరీరాన్ని తిరిగి లేపడం. నాకు చెప్పాను కదా హిందువులకి ఏముంది, పుట్టి మన మధ్యలో ఉంటారని అనుకుంటున్నారు. మనం ఎక్కడ పుడతాం? ఈ దేహాన్ని దారించుకుని మళ్ళీ తిరిగి పుడతాం, మళ్ళీ ఆ రెండవ జీవితంలోకి వెళ్ళబోతున్నాం. అది విస్తారమైన నిరీక్షణ. ప్రపంచము తిరిగి పునఃస్థితి స్థాపన యందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు, మహిమ కలిగిన సింహాసనం మీద కుర్చీ మీద కూర్చున్నప్పుడు, నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై. బ్రదరు క్యాబినెట్ సీట్ గ్యారంటీ అన్నాడు, మినిస్టర్ గ్యారంటీ. ఇప్పుడు మారుతున్నారు కదా, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అటు నుంచి ఇటు సమీకరణలు అవుతున్నాయి కదా. పేతురుకి చెప్పాడు, భయా నువ్వే కాదు, ఆల్ దిస్ 12 మీ 12 మందికి నేను క్యాబినెట్ రిజర్వ్ చేశాను, కుర్చీ ఇస్తాను. దేవునికి స్తోత్రం. మరి పేతురు తర్వాత మనకిస్తాడే ఇవడా? 12 ఉన్నాయా ఆయన దగ్గర? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ప్రకటనలో ఆ విషయం చెప్పాడు, ఉన్నాయి తండ్రి ఎదుటగా అన్ని విషయాలలో. సో నీకు ఒక శుభ నిరీక్షణ ఏంటి? ఇప్పుడు నేను వెళ్తాను పరలోకం, వెళ్తాను అక్కడ నేను దేవునితో పాటు కూర్చుంటాను. నిన్న మాకు ఒక బాబు స్టేడియంలో ఆస్ట్రేలియా ఇండియా క్రికెట్ మ్యాచ్ అవుతుంటే ఆ ఫీల్డర్ వచ్చి వాడి దగ్గర నుంచున్నాడంట, వీడి ముందు నుంచున్నాడు, మనోడు ఫోటో తీసేశాడు. ఫోటో తీసేసి ఈడి ఫేసు ఆడి ఫేసు, అదే ఆ ఫీల్డరు ఆ క్రికెట్ స్టేడియము మూడు కలిపి కవర్ చేసేలాగా ఎవడికో ఇచ్చినట్టున్నాడు, ఫోటో తీసినట్టున్నారు. ఎంత ఆనందిస్తున్నాడంటే అన్నట్టుంది, ప్రభువు నువ్వు ప్రపంచం అంతా ఒక చోట, ప్రభువు నేను నువ్వు కలిసి ఒక చోట. ఎంత గొప్పగా ఉంటుందండి. ఆఫ్టర్లో క్రికెట్ ప్లేయర్ని దగ్గర నుంచి చూస్తాడు కింద మీద అయిపోతున్నాడు, పవన్ కళ్యాణ్ ఎలా ముట్టుకున్నాడంట, ఆడు చెయ్యి లాగి పెట్టుకుని ఉంచున్నాడు ఇప్పుడు వరకు. ఏముంటుంది దానిలో? ప్రభువు, ప్రభువు ఏది
చచ్చిపోతే తిరిగి లేచే మనుషులు కాదు, తిరిగి లేచిన వాడు చెప్తున్న విషయం. పరలోకంలో ఆ నిరీక్షణలో నువ్వు నాతో పాటు కూర్చుంటావయ్యా, ఏం కావాలి? అంతేకాదు, ఆయన నిన్ను ఉత్తు చేతులతో పంపిస్తాడా? అక్కడికి వచ్చే బహుమతి ఇస్తాడా? ఇవడా గిఫ్ట్స్ ఉన్నాయి లేవు ఆయన దగ్గర? ఇస్తాడా లేదా? ఆ రోజు పిలిచి ఒక కిరీటం పట్టుకుని ఎదురుగా ఉంటాడు, కమ్ స్టెఫెన్ దా. స్టెఫెన్ లెగుస్తూ ఉంటే పరలోకంలో ఆనందం అంట, సంతోషం అంట, చప్పట్లంట, ఏలలంట, గోలంట, ఓ దేవుని మహింపరుస్తున్నారంట, ప్రభువా నీ కోసం ఆ ఎలా వస్తున్నాడే. ఇక్కడి నుంచి మనం వెళ్తుంటే మన పేరు రాజు అనుకోండి, రాజాతి రాజ ఏముండవు. ఏది ఇక్కడ మనకుండే పంపులు బోర్లు ఏముండవు. అక్కడ పరలోకపు దేవదూతల శబ్దాలు వేరు. ఆ పరిశుద్ధమైన దేవుని శబ్దంలో నువ్వు వెళ్తూ ఉంటే నీ కొరకు ఆయన లేచి తీసుకుని వచ్చి నీ తల మీద కిరీటం పెడుతుంటే ఆ అది ఎలా ఉంటుందో చూడండి. ఆ లోకంలోకి వెళ్తున్నాం మనం, ఆ రాజ్యంలోకి వెళ్తాం, అక్కడ మనం ఆనందించబోతున్నాం. ఏంటి నిరీక్షణ? ఇక్కడ ఎవరికి అర్థం కాదు, ఇక్కడ కాశీకి వెళ్ళి వస్తే మొత్తం దరిద్రం అంతా పోద్దు అనుకుంటున్నాడు. పోదో, నువ్వేదో శ్రీశైలం వెళ్తే నీకు అదన్నీ ఏం జరిగినా నాకు తెలియదు, కానీ నువ్వు పరలోకి వెళ్ళడానికి మాత్రం, స్వర్గానికి వెళ్ళడానికి మాత్రం ఏకైక కిరీటధారి అక్కడ నిలబడతాడంట. ఎంత కష్టపడినా అక్కడ ఉంది, ఏం పొందకపోయినా అక్కడ ఉంది నిరీక్షణ. నీకు అది దొరుకుద్ది అనే నిరీక్షణ. అంతేకాదు, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి బహుమతి ఇస్తాడంట, కొత్త పేరు పెడతాడంట, ఆయనతో కూర్చొని ఇస్తాడంట, గ్రహాలను ఏలడానికి నీకు ఒక అధికారం ఇస్తాడంట. లాస్ట్కి ఏం చేస్తాడు తెలుసా? నిన్ను జడ్జిని చేస్తాడంట. నువ్వు జడ్జి అవుతావు, నువ్వు బిఏబిఎల్ బిఏబిఈ ఏం చదవక్కర్లే, ఏ లా కోర్స్ అక్కర్లే, తీర్పు తీర్చు అధికారాన్ని నీకు ఇస్తానని చెప్పాడండి యేసయ్య. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఊరుకో బాబు, తెల్లలిగితి కానీ రెక్కడితే కానీ డొక్కాడదు, పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు మేము ఆఫీస్లో పడి ఉండి ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం నాలుగు రాళ్ళు కోసం తిరుగుతుంటే మాకేట్ పర్లవం వస్తుంది. నీలాగా భక్తి రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు కొత్తది అనుకుంటున్నావు నువ్వు? భక్తి రెగ్యులర్గా మనకే ఏటు వస్తుంది మాయా అంది. ఏటు రావడం, ఏంటి పర్లోకి వస్తానన్నా నేను? అంటే ఏంటి ఆ నిరీక్షణ? ఏంటి ఆ దేవుని వాక్యంలో ఉన్న ఆధారం అండి నిరీక్షణ. భూమి మీద విషయాల గురించి ఆలోచిస్తున్నారు, లాటరీ అడు వచ్చి ఫోన్ చేస్తున్నాడు, అనయ్యా అనయ్యా ఒక్కరోజు నా కోసం మీరు ఏ రోజు ఫాస్టింగ్ ఉంటారో చెప్పరా అన్నాడు. నా ఫాస్టింగ్ నీకెందుకు రా అనంటే, H1B లాటరీ తీస్తున్నారు అనయ్యా, ప్లీజ్ అనయ్యా నువ్వు ఫాస్టింగ్ ఉన్న రోజు చెప్పు అనయ్యా, నేను డ్రాప్ చేస్తాను. ఈడు వీఎస్ఐఎస్ H1B వేస్తే ఆ రోజు నేను ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తే ఆడికి లాటరీ, అమెరికాలో లాటరీ తీస్తారు, నువ్వు ఉండాలా దేశంలో పంపించేయాలని, దానికి లాటరీ అని. ఓరు నాయన నీకు ఇక్కడ లాటరీ ఫెయిల్ అయినా పర్లేదురా, పరలోకంలో నీకు గ్యారంటీరా బాబు, లాటరీలు ఉండవు అక్కడ. దేవునికి స్తోత్రం, యేసు అనే వ్యక్తి ఎందున్న నిరీక్షణ అదొక్కటే. ఏమి నువ్వు చేయక్కర్లా, ఆయన నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆ ఒక్క ఆఫర్ చాలు నువ్వు వెళ్ళిపోవడానికి నిరీక్షణ కలిగి. దేవునితో ఉండే ఆ గొప్ప నిరీక్షణ ఇతరులకు లేదు కానీ మనకు అన్ని విషయాలలో సిద్ధపడతా ఉంది. ఎఫ్సి పత్రికలో 2వ అధ్యాయంలో చెప్తున్నాడు 12వ వచనం, Ephesians 2:12. రెండో అధ్యాయము 12వ వచనం, ఆ కాలం ముందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును దేవుడు లేని వారునై ఉండి, చూసారా, లోకమందు దేవుడు లేని వారయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని. అది సమస్య, క్రీస్తుకి గనక దూరస్తులుగా మారుతున్నారా? మీరు ఒక విషయం చెప్పొచ్చు, 99 విషయాలలో మీరు యేసుప్రభుని అంగీకరిస్తారు, ఒక్క సమస్య వచ్చినప్పుడా ఏసా దేవుడా ఏడి అన్నావు అనుకో దూరం. కార్యాలు క్రియలు అద్భుతాలు ఆశ్చర్యాలు సూచక్రియలు మహత్కార్యాలు స్వస్థతలు విడుదలలు నీ జీవితంలో ఏమీ జరగకుండా యేసుప్రభు నమ్మని చూద్దాం. నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, పాస్టర్ గారు బై బర్త్ మేము క్రిస్టియన్సే, దానిలో డౌట్ లేదు, నాకెందుకు డౌటు ఆయన అన్నాడు, నాకు డౌట్ లేదని. డౌట్ లేదు, కాకపోతే ఒక విషయం మాత్రం మీతో చెప్పాలి. ఏంటనంటే, మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు, మా పెద్ద అబ్బాయికి ఉద్యోగం లేదు, మా పెద్ద అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, మా రెండో వాడు డైవర్స్ అయిపోయింది, నాలుగో వాడు ఫుల్లు, ఇల్లు లేదు, నా పెన్షన్ ఈ పెద్దోడు అప్పులు చేస్తుంటే తీర్చుకోవడానికి సరిపోతుంది, ఈవిడికి చూస్తే జబ్బు, ఏదో ఒకటి దేవుడు చేయాలి కదా బ్రదరు అన్నాడు. నిజంగా చెప్పండి, చేయాలి ఉద్యాలకి, మీకన్నా వాళ్ళు బెటర్ కదా,
ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒక్కటైనా చేయాలి కదా. నాకు కనీసం ఒక హోప్ కలిగించిన దేవుడు పెసరంతైనా. నిద్ర వస్తుందా అని అడిగాను నేను. నీకు నిద్ర వస్తుందా? దేవుని దయ వల్ల మిషన్ పనిచేస్తుంది. అంటే లోపల వేసింది గ్రైండింగ్, మిషన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. బీపీ షుగర్ లేదు బాబు, నిద్ర హాయిగా పడుతుంది బాబు అన్నాడు. దేవుడు ఉన్నాడయ్యా. నిద్ర పోనోడిని ఒక వారం రోజులు నిద్రపోనోడి దగ్గరికి వెళ్ళి అడగంటే నిద్ర అంటే ఏంటో ఆడు చెప్తాడు. ఆ ఏడుపు ఏంటో చెప్తాడు. అమ్మా అయ్యా కునుక్కు రావట్లేదయ్యా మందులయ్యా. మా ఎంత ఎప్పపడతాడండి, నువ్వు నిద్రపోతున్నావు చూసావా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు స్పృహ లేని సమయంలో ఆయన పని చేసుకుంటాడు. ఎందుకంటే ఒత్తప్పుడు నువ్వు పని చేయనివ్వట్లేదు, పీకు తినేస్తున్నావు. ఆ 18లో లోక 18లో ఉంటుంది కదా ముసలిదే, అన్యాయస్తుడైన న్యాయాధిపతిని పీకు తినిస్తే చే అనుకున్నాడంట. మానక విడువక గోజాడితే చైనా అలాగే ఏడిపించిందండి. కానీ నిజమేంటో తెలుసా? నీ జీవితంలో సంతోషంగా నిద్రపుచ్చటానికి ఆయన ఎన్ని పనులు చేస్తున్నాడో తెలుసా? నీ ఒక్కడు నిద్రపోవటం కోసం భూమికి ఆజ్ఞాపించి, ఏయ్ సూర్యుడు టైం తొందరగా వెళ్ళిపో అని చెప్పాడంట. అది అలా పక్క వెళ్ళిపోయిన రాత్రి ఏర్పడింది. ఏర్పడకపోతే ఏంటి పరిస్థితి? పగలు ఇంకో 4 గంటలు పెరిగిపోతే ఏంటి? మీరు కొన్ని దేశాలకు వెళ్తే, ఈవెన్ బొంబాయి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఎంత అయింది టైం? 8:30 అయిందా? ఇప్పుడు చీకటి పడడం స్టార్ట్ అవుతుంది. బొంబాయి వెళ్ళండి, తెలిసిపోతుంది మీ క్లైమేట్ డిఫరెన్సెస్. ఇప్పుడు అంటే సన్ సెట్ ఇప్పుడు మీకు కొంచెం అలా అవుతున్నట్టు కనబడుతుంది అనమాట. అంత పగలు మరి మనం ఎప్పుడు తినాలి చెప్పండి? మనం ఈ పాడి తిని కప్పేస్తాం కదా, ప్రేరు ఉంది కాబట్టి ఉన్నాం. లేకపోతే కాసేపు టీవీయో మొఖం మీద ఫోనో పెట్టుకుని ఏం చేద్దామా అని ఆలోచిస్తుండం. అలాంటి పరిస్థితి కాలము కొన్ని దేశాలలో ఉంటే నీకోసం దేవుడు నిన్ను ఇండియాలో పుట్టించి టైంకి 6 గంటలకే చీకటి పడేలా చేసి 8:30కే నువ్వు నిద్రపోయేలాగా పెట్టి నీకు నోటికి రుచి కలిగినటువంటి ఆహార పదార్థాలు తినడానికి మిషన్ కంట్రోల్లో పెట్టి ఎన్ని చేస్తున్నాడా దేవుడు అనండి. మీరు ఇలాంటివి చెప్పినప్పుడు ఆశపడుతుందండి, మా ఇంటికి వెళ్ళి చూడగానే ఏడుపు పుడుతుందండి. చిన్న పిసర ఎంతైనా అద్భుతం ఉండద్దా? అరే నాయన, అద్భుతం ఏంటో తెలుసా? నువ్వు బ్రతికి ఉండగా చూడలేనిది ఏదైనా మరణించిన తర్వాత నువ్వు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం, అది అద్భుతం. వాళ్ళకి అవి తెలియదు. అందుకని ఏం చేస్తారు తెలుసా? మీలో ఎవరైనా క్రైస్తవులు ఉంటే దయచేసి ఈ చెడ్డ పదం వాడకండి. చచ్చిపోయిన వెంటనే వాళ్ళ ఆత్మకు ఆర్ఐపి, రేషన్ కార్డుకు ముందు ఆర్ఏపి అని ఉంటుంది, అలాగే వీడికి ఆర్ఐపి, రెస్ట్ ఇన్ పీసు. చచ్చిపోయిన వాళ్ళకి మనం ఇచ్చే సంతాపాలు అవే. వాళ్ళ ఆత్మ శాంతించునుగాక, శాంతించకపోతే ఏమవుద్ది? దయ్యమవునుగాక. దాని అర్థం అదే కదా, దయ్యమైపోద్ది, శాంతించేస్తే అది పడుకుని పోద్ది. అర్రే ఆత్మకు శాంతి ఏంటండి? శరీరం వదిలేసిన తర్వాత ఆత్మ దేవుడిచ్చింది, దేవుడిచ్చిందని శాంతి ఉండదా? ఆత్మని శరీరంలో దూరిన తర్వాత నీ శరీరం చేసే చేష్టలకి అది ఎన్ని రోజుల నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుందో శాంతిలోకి, అది సమస్య. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందనే విషయం తెలియక వాళ్ళు అంటారు ఆత్మ శాంతించునుగాక. క్రైస్తవుడు ఆత్మలో శాంతులు ఉండవో. మీరు అలాంటి పదాలు వాడకండి, ఎక్కడ నివాళులు అర్పించకండి, ఆర్ఐపీలు కొట్టకండి. ఎవడో పరిమళనుడు కొడుతున్నాడు, మీరు దాన్ని చూసి ఇదేదో పెద్ద ఫారిన్ లాంగ్వేజ్, మేమేదో బెస్ట్ నివాళులు ఇస్తున్నాం అనుకున్నారు కనుక. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అంతే, ఆత్మకు శాంతి ఏంటి? అందుకని అందరం లేచి ఏం చేద్దాం? నువ్వు పాటించకపోతే ఏమవుద్ది? నేను మా మాస్టర్ని అడిగాను, ఎందుకు సార్ మౌనం పాటించాలని? హే పాటించి ముందు తర్వాత చూద్దాం అన్నాడు. ఇప్పుడు చెప్పలేదు సమాధానం, బైబిల్ దగ్గరికి వచ్చే దొరికింది నాకు సమాధానం. చాలామంది ఆత్మ నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయింది అనే విషయం నువ్వు గుర్తు చేసుకోవటానికి బ్రతికుండంగా నువ్వు కూడా నిశ్శబ్దంగా ఉండు అని చెప్తున్నారు. అంతేగాని ఆత్మకు శాంతి కాదు, నివాళులు కాదు, అది నిశ్శబ్దం. చీకు లేదు, చింత లేదు, నొప్పి లేదు, ఇబ్బంది లేదు, కష్టం లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, వేదన లేదు, ఏ జబ్బు లేదు, అప్పు లేదు, అది నిశ్శబ్దం. ఎక్కడుంటుంది? నిత్యత్వములో. అందుకు అది అనుభవించండి ఇక్కడే, అప్పుడు అన్నీ వదిలి మీరు కూడా హాయిగా బతుకుతారని చెప్పారు. ఆ 2 నిమిషాలు మనకు 2 రోజులు మౌనంగా ఉన్నా నోరు మౌనంగా ఉండదు. నిరీక్షణ ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందంట. అందుకే ఆ మాట చెప్తాడు చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1 తిమోతి 5:5. మొదటి తిమోతి 5:5. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు, నిజంగా అనాథ అయినటువంటి విధవరాలు ఏకాకి అయి ఉండి ఒక్కతే గనక ఉంటే,
దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని. ఎవరి మీద పెట్టుకోవాలి? దేవుని మీదనే. పక్కింట్లో ఏమి వండుతున్నారనా? పెన్షన్ 3000 అవుద్దా లేదనా? మా అబ్బాయి పెడతాడు పెట్టడనా? ఇంకా ఏమంత వయసు అయిపోయిందన్న నక్క అన్నావు అందన్నా నువ్వు. నీకు భర్త చచ్చిపోయి నీకు 55 దగ్గర వచ్చేసి విధవరాల పెన్షన్కి అప్లై చేసి తీసేసుకుంటున్నా నేను అక్క అంటే తప్ప. మా ఆయుర్రోగం కాదు. దేవుడి మీద నిరీక్షణ ఉంచుకోమని చెప్తుంటే ఈడు వయసు మీద నిరీక్షణ పెంచుకుంటుంది. బైబిల్ చెప్పిన ప్రతి విషయం నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించాలా. తర్వాత విషయం చదువు. విజ్ఞాపనల యందును ఏం చేయాలట? విజ్ఞాపనల యందును కలెక్టర్ ఆఫీస్ చుట్టూ లిట్లెట్లు తిరగడం కాదు. ఆ ఆఫీస్ దగ్గర ఇల్లు ఇస్తారా, ఆ ఆఫీస్ దగ్గర ఇది వస్తుందా, ఎక్కడికి వస్తుందా కాదు, ఎక్కడ తిరగాలి? విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును పగలు నిలకడగా ఉండును. అది నిరీక్షణ దేవుని మీద పెట్టుకునేటువంటి స్థాయికి పెరుగుతారు. విధవరాలు కానీ అనాథలు కానీ ఎలా పెంచుకుంటారంటే వాళ్ళకి ఎవరు ఇప్పుడు దిక్కెవరు? ఇంతకీ దేవుడు దిక్కు అంటే దేనికి దిక్కు? నీకు ఇక్కడ పోషణ పరిస్థితి స్థితి సంతోషం ఇవన్నీ కలిగి ఉండడం కాదురా. నీకు ఇక్కడ ఏమీ అనిపించట్లేదు. ఎందుకంటే నీకు తల్లి లేదు, తండ్రి లేదు, ఇల్లు లేదు, వాకిలు లేదు, వస్తువులు లేవు, ఆస్తులు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఆధార్ కార్డు లేదు. కానీ ప్రభువు దగ్గరికి వెళ్ళే పరలోకానికి ఛాన్స్ మాత్రం నీకుంది. అందుకు దాని మీద నిరీక్షణ పెట్టుకో. అది వాక్యం. ఎంత గొప్ప క్రైస్తవ్యాన్ని పట్టుకుని రెండు దీవిస్తానంటే మీరేం పరిగెడుతున్నారు? ఇవన్నీ తాత్కాలికమైనప్పటికీ నీ అవసరానికి దేవుడు పోషిస్తాడు. నీకు ఇవ్వరని నేను చెప్పట్లా, ఇస్తాడు. నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు బహుమతి ఇస్తాడు, నీకు విడుదల ఇస్తాడు, కార్యాలు చేస్తాడు, అవన్నీ జరుగుతాయి. వీటి ద్వారా యేసు ప్రభువుని అక్కడే పట్టుకుని ఉండిపోకండి. నేను మరణించినా, ఒకవేళ ప్రభువు అక్కడ వచ్చినా నన్ను ఎత్తుకుని వెళ్ళిపోతాడు. నేను వెళ్ళిపోతాను, నేను ఆ లోకంలోకి వెళ్తాను, అక్కడ ఆనందిస్తాను, అక్కడ సంతోషిస్తాను, అక్కడ తృప్తి పొందుతాను, అక్కడ ఘనత వస్తుంది, అక్కడ నాకు బహుమానం. నీ హృదయం అంతా ప్రతిసారి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అక్కడ 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 అక్కడ. నిజంగా జ్ఞాని అయినోడు ఎవడైనా పరలోకం గురించి ఆశ కలిగి ఉంటే మొదటి పేతురు పత్రికలో 4:4 చెప్పినట్టు 1 పీటర్ 1:4 మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఏంటండి జీవముతో కూడిన నిరీక్షణ? యేసుప్రభు తిరిగి లేచినప్పుడు జీవం వచ్చిందా లేదా? ఆయనలోకి వచ్చిందా లేదా? సమాధి తెరుచుకుని మనలోకి ఆ జీవం వస్తుందా లేదా? నీ చేతులతో నువ్వు పాతి పెట్టిన నీ కుటుంబీకులు, నీ రక్త సంబంధులు, నీ చుట్టాలు, నీ బంధువులు, నువ్వు అటెండ్ అయిన డెత్, వాళ్ళు ఎలాగైతే లెగుస్తారో అదే శుభప్రదమైనటువంటి క్రీస్తులో జీవముతో కూడిన నిరీక్షణ. అంటే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ప్రభువు దగ్గర మనం కూడా ఎలా ఉంటామట? జీవముతో ఉంటాం, జీవంతో ఉంటాం. ఒక్క మెయిన్ డిఫరెన్స్ ఏంటో చెప్పనా? ఇక్కడ నువ్వు ఫుల్గా అనిపించావు కదా, చెప్పండి మీ పక్కలు ఫుల్గాని. అక్కడ నాకు గ్యారంటీ చెప్పలేను, అక్కడ నీకు గ్యారంటీ చెప్పలేను. ఇక్కడ నువ్వేమీ అనిపించట్లేదు కదా, అక్కడ నీకు ఫుల్ గ్యారంటీ. వారి తలల మీద నిత్య ఆనందం ఉంటుంది. అప్పుడు వాళ్ళందరు రివర్స్లో ఉంటుంది. ఇక్కడంతా ఏంటి, మనం ధనవంతులు ఎవరిని చూస్తాం? సన్నన్న నారబట్టలు, గొలుసులు, అదే కుక్క గొలుసులు, మనం వేసుకునే మండ గొలుసులు, కుక్క గొలుసులు, పండగలకు అప్పుడప్పుడు తీసే దుద్దులు, అక్కడ ఏముండవు. కానీ నీ ముఖం వెలిగిపోతుంటే, ప్రభువు పరిపూర్ణమైన శరీరం నీలో కనపడుతూ ఉంటే, ఆ సంపూర్ణమైన ఒక్క దెబ్బలు తప్ప అన్నీ యేసు పోలికలోకి వచ్చేస్తావు. అలా కనపడుతూ ఉంటే ప్రజలందరూ చూసి ఆ రోజు శ్రమలు తీసే 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 అని ఏడిశాను, కానీ ఛే పొరపాటు చేశాను, ఆ రోజు దుఃఖపడతావు. ఏటనిపించం భూమి మీద, అయ్యో బాబాయ్ ఆడి చూడు ఏమీ లేకపోయినా బెక్కారోడు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాడో అనిపిస్తుంది నీకు. నిరీక్షణ ప్రభువులో ఎప్పటికీ సిగ్గుపరచబడదు. నువ్వు యేసుని ఎందుకు నమ్ముకున్నావో, ఎందుకు నమ్మాలో, ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావో, ఇది ప్రపంచానికి అర్థం కానిది, క్రైస్తవుడికి మాత్రమే అర్థమయ్యేది. ఆ క్రైస్తవుడు కూడా నిజమైన జీవములో ఉన్నవాడికే అర్థమవ్వదు. అంతేగాని ఏదో ఎక్కడ కొంచెం అక్కడ కొంచెం లాక్కుందాం, ఎక్కడ దొరుకుద్ది అక్కడ దొరుకు తిరుక్కుందాం, వీటి ద్వారా నీ నిరీక్షణ ఎప్పుడు ఆనందించబడదు. నీ కన్నులు పరలోకం వైపు ఎత్తుదాం, ప్రభు వైపు ఎత్తుదాం, పరిశుద్ధమైన ఆ లోకం వైపు ఎత్తుదాం. ప్రభువు అక్కడ కూర్చున్నాడు కదా, మన టార్గెట్ అక్కడకుదాం. ఇప్పుడు ఆఖరి పాయింట్ ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళాలి అనంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. అందుకు జీవితం అంతటిలో
పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. అందుకు పాపము నుంచి ఒప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అది అక్కడికి నీవు నిన్ను తీసుకుని వెళ్ళడానికి పాపముతో జోలి లేకుండా మనుజాసులను విసర్జించి లోకానుసారమైన మనసు లేకుండా క్రీస్తు కొరకు నిన్ను బ్రతికించేలాగా చేసి ఆయన నీ ముందు మాదిరిగా పెట్టి నిన్ను పరలోకంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆ నిరీక్షణ ఆధారముగు దేవుడు మనతో ఉంటాడు. అందుకు పరలోకం కోసం పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రభు దగ్గర తలెత్తుకుని జీవించడానికి పాపము లేని జీవితం జీవించాలి, పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో దేవుని రాజ్యము కొరకు మనము నీతి సమాధానాలుగా నిలవబడాలి. ప్రార్థన చేద్దాం. అలాంటి దేవుని సన్నిధిని వెతుకుదాం. నిజమైన దేవునిలో ఉన్న ఆ గొప్ప ఆనందాన్ని, తృప్తిని పొందుకుందాం ప్రతి ఒక్కరము.